చైనా వాడు పాకేవి దేకేవి ఈ దేవి నడిచేవి ఎగిరేవి అనే తేడా లేకుండా భూమి మీద కనిపించే ప్రతి జీవిని వేంపుకు తింటూ ప్రపంచాన్ని భిన్నంగా కనిపిస్తూ ఉంటాడు. వినడానికి చూడడానికి కంపరం కలిగించే ఆహారపు అలవాట్లు కలిగిన చైనా వాళ్ళు ఇప్పుడు మూత్రంతో తినుబండారాలను తయారు చేసి తింటూ అదే ఆరోగ్యం అంటూ వార్తల్లోకి ఎక్కారు. వంట చేయడానికి ముఖ్యంగా కావాల్సింది ఆయిల్. ఆయిల్ లేకుండా అసలు వంట చేయడమే కుదరదు. అలాగే ఏవైనా ఉడకబెట్టడానికి నీటిని వాడతాం, అది శుభ్రమైన మంచినీరు మాత్రమే వాడతాం. పంపు వాటర్ లాంటివి వాడడానికి కూడా ఇష్టపడరు మన వాళ్ళు. అలాంటిది వాటర్ లేకుండా ఎగ్ ఉడకబెడుతున్నారు. చైనాలో ఎగ్ ని వారు వాటర్లో కాకుండా యూరిన్ లో ఉడకబెడతారంట. ఇది వినడానికి ఏదోలా ఉన్నా ఇదే నిజం. చైనాలోని జిన్జియాంగ్ లోని డాంగ్యాంగ్ ప్రాంతంలో ఓ వింత సాంప్రదాయం ఉంది. టాయిలెట్ లో ఎగ్ ఉడకబెట్టడం వారి సాంప్రదాయ వంటకం. అంతేకాకుండా అక్కడి ప్రజలు దీన్ని చాలా ఇష్టంగా తింటారట. అయితే గుడ్లను ఉడికించడానికి 10 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లల నుంచి మూత్రం సేకరించేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. ఆ మూత్రంలో ఉడకబెట్టిన గుడ్లతో అక్కడి వారు ప్రత్యేక వంటకం చేస్తారు. ఆ వంటకాన్ని వర్జిన్ బాయ్ ఎగ్ డిష్ అని పిలుస్తారు. అయితే గుడ్లను ఉడికించడానికి అవసరమైన మూత్రం సేకరించడానికి అక్కడ ఫుడ్ స్టాల్ యజమానులు స్కూల్స్ లో బకెట్లను ఉంచుతారు. 10 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలను వాటిలో యూరిన్ పాస్ చేయాల్సిందిగా చెప్తారు. ఆ విధంగా సేకరించిన మూత్రాన్ని గుడ్లు ఉడికించడానికి వాడతారు. అలా ఉడకబెట్టిన ఎగ్ తినడం వారి ఆరోగ్యానికి చాలా మంచిదని వారి విశ్వాసం.